అందరికీ నమస్కారం. ముందుగా మొన్న మధ్యాహ్నం విజయదశమి గడియలు ప్రారంభమైన తర్వాత మరి తెలుగుదేశం జనసేన మధ్యన లోకేష్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారి సంయుక్త నాయకత్వంలో జరిగిన సమావేశం తర్వాత మరి ఏదైతే జరగకూడదని చెప్పి మరి వాళ్ళు ఫార్మల్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా శతద సహస్రధ ప్రయత్నం చేసి రకరకాల చర్చ పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవటం, ఉమ్మడి కార్యాచరణ కూడా మరి ఒక 6 పాయింట్లతో లోకేష్ గారు తెలుగుదేశం తరఫున అవి అద్భుతంగా ఉన్నాయని చెప్పి కళ్యాణ్ గారు ప్రశంసించి, మరొక 4 పాయింట్లు రైతులకు సంబంధించి ఆయన మరి ఆయన కార్యక్రమాలు అందరూ చనిపోయిన కౌలు రైతులు అందరికీ కూడా ఆయన సొంత డబ్బు సమకూర్చారు. ఆ సమయంలో ఆయనకి ఆయన తెలుసుకున్న రైతుల బాధలు సాధక బాధకాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి మరొక 4 పాయింట్లు ఈ దశ సూత్రాలతో ఒక టెంటేటివ్ మేనిఫెస్టోతో వాళ్ళు ముందుకి వెళ్ళేలాగా మరి ప్రణాళిక రూపొందించడం చాలా జోష్. ఎందుకంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో నేను చూస్తున్నా ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు, బ్రహ్మాండమైన జోష్ని నింపటం జరిగింది కేడర్లో. ఎంతో ఉత్సాహంతో 2 పార్టీల శ్రేణులు ఇంటింటికి కూడా తిరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో మరి అలిగి మా వాళ్ళకు కూడా నిద్రలేని రాత్రులు విజయదశమి రోజు నుంచే మొదలనేయటంలో ఎటువంటి అబద్ధం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ వారి మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది.